సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవాన్ గురించి ఆయన లీలల గురించి ఆయన మహత్యం గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల్లో వారు ప్రస్తుతం విలో ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రభుజీ నమస్కారం అండి రథయాత్ర సమయం కాకుండా ఇంకా స్పెషల్ డేస్ డేస్లో ఓ పూరిలో ప్రతి నిత్యం కూడా ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయన్నమాట రథయాత్ర పాటు స్నాన పూర్ణిమ అని చేస్తారు అనమాట స్నాన పూర్ణిమ జగన్నాథుడి యొక్క బర్త్ డే అని అంటారు అయితే ఆ స్నాన పూర్ణిమ రోజు ఏం చేస్తారు అంటే భగవంతుడికి ఎన్నో వందల కలశాలతో అభిషేకం చేస్తారు దాని తర్వాత భగవంతుడికి జ్వరం వస్తుంది ఎందుకంటే అన్ని స్నానం చల్లటి నీళ్ళతో స్నానం చేసేసరికి వాళ్ళకి జ్వరం వస్తుంది అని చెప్పి పదిహేను రోజులు దర్శనం ఉండదు అనమాట అనవసర కాలము అని అంటారు దాంట్లో ఇప్పుడు చూడండి ఇక్కడ విద్యాపతి అనే మంత్రి గురించి మనం తెలుసుకున్నాం కదా వాళ్ళ యొక్క పరంపర వాళ్ళందరూ కూడా భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు విశ్వవసు అనే శబర జాతికి సంధించి వాళ్ళు కూడా భగవంతుడికి ఆలయంలో సేవ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఈ అనవసరం అనే సమయం వస్తుందో అక్కడ ఈ జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా జగన్నాథుడికి ఆ వన వన ఆ అరణ్యంలో దొరికే మూలికలతో మెడిసిన్స్ తయారు చేసి ఆయనకి ఇస్తూ ఉంటారనమాట అయితే అప్పటి ఆ భగవంతుడికి జ్వరం వస్తుంది అని చెప్తారు ఎన్నో అద్భుతమైన పదార్థాలను కలిపి స్వామికి ప్రతినిత్యం నివేదన చేస్తూ వాళ్ళు ఆ జ్వరాన్ని తగ్గిస్తూ ఉంటారు అనమాట ఇది భగవంతుడు చేసే ఒక లీల తన భక్తుల యొక్క సేవని బాగా స్వీకరించడానికి ఒక డాక్టర్ కి చాలా డౌట్ వచ్చిందండి నిజంగా జగన్నాథుడికి జ్వరం వస్తుందా వీళ్ళు ఏం చెప్తున్నారు అని Huh? అయితే ఆయన ఎప్పుడైతే ఇలా ఒక పండితుడు ముందు ఆ పూజారి ముందు అన్నాడో ఆయనకు చాలా కోపం వచ్చేసింది అనమాట చేయి పట్టుకుని డాక్టర్ని డైరెక్ట్ గా టెంపుల్లో ఎప్పటికీ దర్శనం ఉండదు ఆ పదిహేను రోజులు అయినా సరే నన్ను పట్టుకొని తీసుకెళ్లిపోయారు చెక్ మా జగన్నాథుని అని థర్మామీటర్ పెట్టగానే థర్మామీటర్ టప్ అని పేలిపోయింది అనమాట అక్కడ అప్పుడు వెంటనే డాక్టర్ సాష్టాంగ నమస్కారం చేసి జగన్నాథుడికి అయ్యా నన్ను క్షమించండి మీ పట్ల అపరాధం చేశాను అని ప్రార్థన చేసిన సంఘటన కూడా ఇటీవల జరిగిందనమాట కాబట్టి జగన్నాథుడు భగవంతుడు ఆలయంలో ఉండే భగవంతుడైనా మన ఇంట్లో ఉండే స్వామి అయినా సరే సాక్షాత్తుగా భగవంతుడు దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు ప్రభుజీ కృష్ణ భగవాన్ గురించి మాట్లాడుకునేటప్పుడు వారి వారసులు ఇప్పటికీ ఉన్నారా అని అంటారు ఎందుకంటే శ్రీరాముని వారసులు అని చెప్పి ఈ మధ్యకాలంలో కొంతమందిని ఇలా చూపిస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తరతరాలకి ఇలా వస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా శ్రీరాముని వంశస్థులు అని చెప్పి అలా శ్రీకృష్ణుని వంశస్థులు ఉన్నారా ఇప్పటికీ ఉంటే ఎక్కడున్నారు ఒకవేళ లేకపోతే ఎందుకు లేరు మనకి కృష్ణుడు గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి అని అంటే మనం చదవాల్సిన పుస్తకం శ్రీమద్ భాగవతం శ్రీమద్ భాగవతంలో భగవంతుడి యొక్క అవతారం నుంచి భగవంతుడి యొక్క అవతార పరిసమాప్తి వరకు అంతా కూడా చక్కగా వివరించి ఉన్నారు శ్రీమద్ భాగవతంలో ఇటీవలే మేము భాగవతం గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నాం అనమాట అందులో తొమ్మిదవ స్కందంలో చెప్తారు భగవంతుడి యొక్క చంద్రవంశం రాముడు సూర్యవంశం కృష్ణుడు చంద్ర వంశం వాళ్ళందరి గురించి చెప్తూ ఉంటారు కృష్ణుడు దాని తర్వాత వాళ్ళ యొక్క వంశాన్ని దాని తర్వాత ద్వాదశ స్కందంలో కూడా ప్రస్తావన ఉంది కృష్ణుడు తర్వాత ఎవరెవరు ఉన్నారు అని కృష్ణుడి యొక్క వంశంలో మనకి చిట్ట చివరిగా కొన్ని వజ్రనాభుడు అనే ఒక మహారాజు గారి గురించి ప్రస్తావన ఉంటుంది ఆయన సాక్షాత్తుగా కృష్ణుడి లాంటి విగ్రహాలను తయారు చేయించి బృందావనంలో ప్రతిష్టాపన చేస్తారనమాట ఇప్పుడు మనం బృందావనం వెళ్తే అక్కడ చాలా మటుకు కృష్ణ విగ్రహాలన్నీ కూడా తన వంశంలో వచ్చిన వజ్రనాభుడు అనే మహారాజు గారు చేయించి అక్కడ ప్రతిష్టాపన చేశారు జుగదేవ గోస్వామి భాగవతం చెప్తూ ఉన్నారు కదా కృష్ణుడి యొక్క ఆ పరంపరని అంతా కూడా చెప్తూ వజ్రనాభుడు తర్వాత కొన్ని పేర్లు చెప్పి దాంతో పరంపరను ఆపేస్తారు అనమాట కొంతమంది ఏం చెప్తారు అనంటే ఈ సూర్యవంశ చంద్రవంశానికి సంబంధించిన రాజులు తపస్సు చేస్తూ ఉంటారు ఎక్కడో మళ్ళీ కృతయుగం వచ్చాక మళ్ళీ ఆ చంద్ర సూర్య వంశాలను ముందుకు తీసుకెళ్తారు అని కూడా చెప్తారు కానీ భాగవత ప్రస్తావన మాత్రం మనకి ఇప్పుడు మనం ఉన్న సమయం కలియుగంలో ఐదు వేల సంవత్సరా మనం ఉన్నాం అనమాట ఇక్కడ ఈ సుఖదేవ గోస్వామి ప్రస్తావన చేసిన భాగవతం యొక్క పరంపర మనకంటే ముందు ఒక రెండు వేల సంవత్సరాల ముందే అయిపోయింది దాని తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది ప్రస్తావన భాగవతంలో లేదు కాబట్టి కొంతమంది అంటారు వాళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు మళ్ళీ కృతయుగం తర్వాత మళ్ళీ ఆ రెండు పరంపరలు ముందుకు తీసుకెళ్తారు అనే విషయాన్ని కూడా ప్రస్తావన చేస్తూ ఉంటారు అనమాట కానీ నిజమైన వారసులు కృష్ణుడికి ఇప్పుడు ఉన్నారా అని అంటే ఉన్నారు ఎవరో తెలుసా అండి స్వామిని సేవించే వాళ్ళు స్వామి భక్తి చేసేవాళ్ళు గోపికలు కూడా భగవంతుడికి ప్రార్థన చేస్తూ తవకథామృతం తప్త జీవనం కల్మ కల్మశాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం శ్రీమదాతం వాళ్ళు భగవంతుడి యొక్క కథలను భగవంతుడి యొక్క వైభవాన్ని ఎవరైతే ప్రపంచంలో నలుమూలలా చెప్తూ ఉన్నారో వాళ్ళు కృష్ణుడికి అత్యంత దగ్గరైన వాళ్ళు అని చెప్తారనమాట కాబట్టి ఎవరైతే ఆ భగవత్ తత్వాన్ని ఇప్పటికీ కూడా అర్థం చేసుకొని మనందరికీ అందిస్తున్నారో వాళ్ళు నిజమైన కృష్ణ వారసులు అనమాట రక్షతాం సర్వలోకస్య స్వజనస్య పరిరక్షిత అని భగవంతుడి గురించి చెప్తారు స్వజనస్య అంటే తనదైన వాళ్ళు ఎవరు అంటే తనని ఆశ్రయించే వాళ్ళు తన భక్తి చేసేవాళ్ళు కాబట్టి ఇప్పటికీ కూడా కృష్ణుడి గురించి మనం తెలుసుకుంటున్నాం ఎవరి దగ్గర నుంచి తెలుసుకుంటున్నాం అటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఆ కృష్ణుడి యొక్క పరంపరకి చెందిన వాళ్ళే వారసులుగానే చూడాలంటారు ప్రభుజీ ద్వారక గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి ఇప్పటికీ అసలు ద్వారక నగరం ఉండేదా ఉంటే ఎలా ఉండేది అని అంటారు అసలు ద్వారకా లేదు అలాంటి పట్టణాలు ఏవి లేవు వాటి గురించి ఏదో చెప్తారంతే అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ సముద్రంలో ద్వారకకి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని కొన్ని పిక్చర్స్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం నిజంగా అసలు ద్వారకా నగరం ఉండేదా ఉంటే గనక ఎందుకు మునిగిపోయింది మునిగిపోయేలాగా శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు నిర్మించారు అసలు ఆ ప్రజలంతా ఏమైపోయారు ఇది చాలా సందేహాలు ఏం చెప్తారు అయితే ద్వారక గురించి మీరు ప్రశ్న అడిగారు ద్వారక కృష్ణుడు బృందావనంలో ఉండేవారు కంస సంహారం కోసం మథురా నగరానికి వచ్చారు మథురలో బ్రహ్మాండంగా వైభవంగా అందరూ కలిసి ఉంటున్నారు జరాసంధుడు అనే ఒక రాజు చాలా సార్లు మథురా నగరాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేశారన్నమాట ఎన్నో సార్లు యుద్ధానికి వచ్చారు అయితే చాలా మంది ఏమనుకుంటారు అని అంటే జరాసందుడికి భయపడి కృష్ణుడు ద్వారకకి వెళ్ళారు అని అనుకుంటారు కానీ నిజం కాదండి కృష్ణుడు తన యొక్క ద్వారక ఆ మథురావాసులందర్నీ కూడా ఒక మంచి ఒక ప్రైవేట్ ప్లేస్ కి తీసుకెళ్ళాలి అక్కడ వాళ్ళందరితో చక్కగా లీలలు చేస్తూ తన ఐశ్వర్యాన్ని ప్రకటింపజేయాలి అని స్వామి నిశ్చయం చేసుకున్నారనమాట మీకు ఇప్పుడు దుబాయ్ లాంటి దేశాలలో మీరు చూస్తే సగం విల్లా విల్ల వాటర్ లోపల సగం పైన ఉంటుంది అవంటివన్నీ చాలా ఫాసినేటింగ్ గా ఉంటాయి అన్నమాట అయితే అలా భగవంతుడు కూడా తమ వాళ్ళందరినీ కూడా ఒక మంచి ఫ్యాసినేటింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని అనుకున్నారు ఒకటి ఒక రాత్రిలో ద్వారకా నగరాన్ని నిర్మించేశారు తన యొక్క ఐశ్వర్యం అటువంటిది భగవంతుడు అంటే మామూలుగా ఒక రాత్రిలో ద్వారకా నగర నగరం మొత్తం కూడా నిర్మింప రాత్రి పూట మధురలో పడుకున్న వాళ్ళు ప్రొద్దున పూట ద్వారకలో లేసారు నగర నగరంలో ఉండే ప్రజలందరినీ కూడా రాత్రికి రాత్రి షిఫ్ట్ చేయించేశారు అన్నమాట భగవంతుడు అయితే చక్కగా ఆ ద్వారకా నగరం గురించి చెప్తారండి భాగవతంలో మహాభారతంలో మీరు చూస్తే అసలు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల బంగారు భవనాలు ఉండేవట ద్వారకలు అసలు రాసి పోసిన ఐశ్వర్యం ద్వారక అంత అందం అంత వైభవం ఇంకా ప్రపంచంలో ఇంకెక్కడ ఉండేది కాదు అంత అద్భుతమైన నగరాన్ని నిర్మించారు కృష్ణుడు అనమాట అయితే ఇక్కడ నుంచి జరాసందుడు అపరెంట్ గా చూస్తే మనం జరాసంధుడు యొక్క ఆ సైన్యాన్ని దాడికి ఈయన అక్కడికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కానీ అది నిజం కాదు ఎందుకు అని అంటే జరాసంధుడు చిట్ట చివరి సారికి వచ్చినప్పుడు కృష్ణుడు బలరాములు ఇద్దరు కూడా పారిపోతారు చాలా మంది ఈ ప్రపంచంలో ఈ విషయాన్ని కూడా కృష్ణుడిని అడుగుతూ ఉంటారు అనమాట ఏ కృష్ణ ఆయన ఈయన భయపడి పారిపోయారు జరాసంధుడు యొక్క యుద్ధం నుంచి అని ఇంకో విషయం తెలుసా అండి కృష్ణుడు ఏం చేసినా తనకి వైభవమే కృష్ణుడు యుద్ధం నుంచి పారిపోతే ఆయనని రన్ చోడ్ రాయ్ అని అనమాట ద్వారకలో డాకోర్ ద్వారక అని ఒక ప్రదేశం ఉంది అక్కడ ఆయన భగవంతుడి పేరే రన్ చోడ్ రాయ్ అంటే యుద్ధాన్ని వదిలేసి పారిపోయిన వాడు అక్కడ లైన్లు కట్టి భగవంతుడికి దర్శనం చేస్తూ ఉంటారని కాబట్టి మానవుడు మనం మానవ మాత్రం ఏమైనా చేసాం అనుకోండి మనకి అది గొప్పతనాన్ని తెచ్చిపెట్టదు కానీ కృష్ణుడు ఏం చేసినా ఆయన వెన్నదన్నతనం చేశాడు చేశారనుకోండి ఆయన అయ్యారు ఇక్కడ యుద్ధం నుంచి పారిపోయారు అనుకోండి రంచోడ్ రాయ్ అయ్యారు గోవర్ధనాన్ని ఎత్తారు అనుకోండి గిరిధరుడు అయ్యాడు గోలను పాలించాడు అనుకోండి గోపాలుడు అయ్యాడు ఆయన ఏది చేసినా లీల ఆయన చేసేదే దానికోసం నేను ఏం చేసినా సరే ఓ అందరు కూడా అనుకుంటారు ఓ మా కృష్ణ బలరాములు పరిగెత్తిపోతున్నారు అని ఎక్సైటింగ్ గా చూస్తారనమాట ఏమైంది ఏమైంది అంటే జరాసందుడు తన యొక్క సైన్యం మొత్తం కూడా వేసుకొని కృష్ణ బలరాములు వెనకాల పడతారండి అయితే అక్కడ ప్రహసన అనే ఒక పెద్ద పర్వతం చాలా పెద్దదన్నమాట పైకి ఎక్కేస్తారు అప్పుడు ఈయన జరాసందుడు అనుకుంటారు మంచి పని అయింది వీళ్ళిద్దరు ఈ పర్వతం పైకి వెళ్ళిపోయారు చుట్టూ కూడా మంట పెట్టిచ్చేస్తాడు అనమాట ఆ పర్వతం చుట్టూ కూడా ఈ పర్వతంలో కాలిపోతారు ఈ కృష్ణ బలరాములు ఇద్దరు అని అయితే ఏం చేస్తారు తెలుసా ఎప్పుడైతే ఆ మంట ఇలా పైకి వస్తుందో కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఎన్నో యోజనాలు పొడువున్న ఆ పర్వతం పై నుంచి లాంగ్ జంప్ చేస్తారు పర్వతం నుంచి కిందకి హ్యాపీగా సేఫ్ ల్యాండింగ్ అయ్యి మళ్ళీ వాళ్ళు ద్వారకా నగరానికి వెళ్ళిపోతారు అనమాట కాబట్టి ఈ ప్రపంచంలో మనకి చాలా మంది భగవంతులు దొరుకుతూ ఉంటారు ఈ కలియుగంలో మెయిన్ గా వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే ఒక టెస్ట్ మీరు బిల్డింగ్ మీద నుంచి కిందికి దూకండి మీ కాళ్ళు చేతులు ఇరగకపోతే అప్పుడు మనం భగవంతుడిగా యాక్సెప్ట్ చేసుకోవచ్చు అనమాట కానీ ఇప్పుడు విచ్రం ఏంటంటే కలియుగంలో బీపీ షుగర్ ఉన్న భగవంతులు ఆ దగ్గే భగవంతులు నేను భగవంతుని అంటారనమాట కానీ కృష్ణ బలరాముల యొక్క లీలల్లో మేము చూస్తాం ఎప్పుడు కూడా యశోదమ్మ ఒక రోజు కృష్ణుని హాస్పిటల్ కి తీసుకెళ్ళినట్టుగాను ఏదన్నా మెడిసిన్ వేసినట్టుగాను ఎక్కడా కూడా లేదనమాట అది భగవంతుడి యొక్క లక్షణం ఆయన భగవంతుడు మనందరం జీవుల అయితే ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేశారంటే కృష్ణుడికి ఏం భయపడాల్సిన అవసరం లేదు కృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించింది కేవలం తన భక్తులకు ఒక ఎక్స్క్లూజివ్ ప్రదేశాన్ని అందించాలి వాళ్ళతో చక్కగా లీలలు చేయాలి అని ఆ ద్వారకా నగరాన్ని నిర్మించాలి అయితే ద్వారకా నగరంలో ఉండే వాళ్ళు ఎవరు ఆ ఎదుకులంలో ఉండే వాళ్ళు ఎవరు అనంటే అంటే గా నిత్య ద్వారక భగవంతుడి యొక్క లోకం నుంచి అవతరించిన వాళ్ళే అనమాట అందరూ కూడా భగవంతుడి యొక్క అవతార పరసమాప్తి జరిగిపోతుంది అన్నప్పుడు వాళ్ళు కూడా స్వామి యొక్క లోకానికి వెళ్ళాలి కదా అందుకోసం స్వామి ఏం చేశారు అని అంటే ఆ ద్వారకా నగరాన్ని మొత్తం కూడా సముద్రంలో తీసుకెళ్లిపోయేటట్టుగా ఒక ఆలోచన చేశారు అని మనం వింటాం కానీ ఇప్పటికీ కూడా మనం వెళ్తే ద్వారక కనిపిస్తుంది మనకి సముద్రంలో కూడా ఉంది మనం చూస్తాం మీరు చెప్పినట్టుగా ఒక ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్కవేట్ చేశారు అని మనకి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ఆ వీడియోని కూడా ఇప్పటికీ మనం చూస్తాం చూస్తాం అయితే విచిత్రం ఏంటి అని అంటే వాళ్ళ డాటర్ మా ఆశ్రమానికి వచ్చారనమాట కొన్ని నెలల ముందు ఆవిడతో మేము చాలాసేపు మాట్లాడు వాళ్ళ నాన్నగారికి ఎలా ఈ యొక్క ఐడియా వచ్చింది కృష్ణుడు ఎలా స్ఫూర్తిని కలిగించారు ఎలా ఎక్స్క్విషన్ లో ఎన్ని భగవంతుడి యొక్క అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ తండ్రి గారికి కరిగాయి అనే విషయాలన్నీ కూడా వాళ్ళ డాక్టర్ మాతో పంచుకున్నారనమాట ఏం చెప్పారండి అయితే ఆవిడ చెప్తున్నారు ఎలా వాళ్ళ వాళ్ళ నాన్నగారు ఎప్పుడైతే ఈ భాగవతం వాళ్ళు చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నారో తప్పకుండా ఈ ద్వారకా నగరాన్ని నేను ఎలాగైనా సరే ప్రకాశింపజేయాలి అని ఒక దీంతో చాలాసార్లు ప్రయత్నం చేశారట ఆయనకి సరైన హెల్ప్ రా వచ్చి వాళ్ళ యొక్క సరైన టీం తయారయ్యి వాళ్ళ లోపలికెళ్ళి చూస్తూ ఉంటే ఎన్ని అద్భుతాలు ఆ సముద్రంలో ఉండే ద్వారక ఎలాగైతే శాస్త్రంలో కృష్ణుడి యొక్క ద్వారక ఎలా ఉందో అలానే వాళ్ళకి ఆ ద్వారక లోపల కనిపించిందన్నమాట ఏ ఆనవాళ్ళు ఏ చిహ్నాలు ద్వారకా నగరంలో ఉండేవో అవన్నీ కూడా ఆ సముద్రంలో కనిపించాయి కాబట్టి భగవంతుడు ఉండేవాడా కృష్ణుడు రాముడు ఉండేవాడా అనే వాళ్ళందరికీ ప్రశ్న రాముడు ఉన్నాడా అంటే రామసేతు ఉంది కృష్ణుడు ఉన్నాడా అంటే ద్వారక ఉంది కాబట్టి భగవంతుడు విలక్షణమైన రూపంతో విలక్షణమైన లీలలు ఇప్పుడు చూడండి మనం ఒక ప్రదేశానికి వెళ్తాం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం మన బట్టలు ఇంకొంతమంది అయితే వాళ్ళు తినే వాటర్ బాటిల్ అన్నీ కూడా తీసుకెళ్తాం తీసుకెళ్ళాక ఒక ప్రదేశంలో ఉంటాను రెండు మూడు రోజుల తర్వాత ఏం చేస్తాం మళ్ళీ అన్ని సామాన్లు చదువుకొని ఆ సూట్ కేసుని మూసుకొని మనతో పాటు తీసుకెళ్తాం అంతేనా భగవంతుడు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు తన పార్షదులు తన లోకం అంతటితో ఇక్కడికి వస్తారు మళ్ళీ అందరినీ భగవంతుడి యొక్క అవతార పరిసమాప్తి జరిగినప్పుడు ఆ ద్వారకా కూడా ఎవరైతే భగవంతుడితో పాటు భగవత్ పార్షదులు వచ్చారో వాళ్ళందరూ కూడా నిత్య ద్వారక లీలలోకి ప్రవేశించారు అయితే ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఇది ధర్మ సూక్ష్మ భగవంతుడు ఎప్పుడైనా అవతారం స్వీకరించినప్పుడు భగవంతుడి యొక్క లోకం నుంచి వాళ్ళ యొక్క పార్షదులు వస్తారు అందులోపల స్వర్గలోకం నుంచి దేవతలందరూ కూడా అడవుతారు అనమాట ఒక అంశ రూపంలో మనం పంచ పాండవులు చూస్తాం కదా పాండవులు ఒక్కొక్క దేవత యొక్క అంశము అని కూడా మనం వింటూ ఉంటాం ఇంద్రుడు తర్వాత యముడు దాని తర్వాత ఆ యొక్క అంశం ఇంద్రుడి ద్వారా యుధుడి యొక్క అంశం ఏమో యమధర్మరాజు ద్వారా దాని తర్వాత భీముడి యొక్క అంశం ఏమో సాక్షాత్గా వాయుదేవుడి ద్వారా అని మనం వింటూ ఉంటాం చాలా మంది ప్రశ్నిస్తారు అయ్యా కృష్ణుడు యొక్క భక్తులు పాండవులు వాళ్ళు స్వర్గానికి ఏంటి అని అంటే వాళ్ళు స్వర్గానికి వెళ్తూ వాళ్ళ దేవతా పోర్షన్స్ ని డ్రాప్ చేసి వాళ్ళు వైకుంఠానికి వెళ్లారనమాట కాబట్టి కృష్ణుడి యొక్క అవతార లీలలలో ఎవరైతే ద్వారకావాసులు వచ్చారో వాళ్ళందరూ కూడా ద్వారకకి వెళ్ళిపోయారు ఎవరైతే దేవతలు వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా వాళ్ళ వాళ్ళ పరిసమాప్తి వాళ్ళు చేసుకున్నారనమాట ఎందుకు అంటే అండి యదు వంశాన్ని నాశనం చేసే వాళ్ళు ఇంక ఎవ్వరికి సాధ్యం కాదు వాళ్ళు కానీ స్వర్గలోకానికి వెళ్ళాలంటే వాళ్ళ లోపల వాళ్ళే కొట్లాడబెట్టుకోవాలి అందుకు ఆ విధంగా ఆయన ఒక చిన్న లీల తయారు చేసి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు కృష్ణుడు కూడా అవతార పరమసమాప్తి చేస్తారనమాట కృష్ణుడు మరణించడం మనం పుడతాం మనం మరణిస్తాం కృష్ణుడు అవతరిస్తారు కృష్ణుడు అవతార పరిసమాప్తి చేస్తాడు ఇప్పుడు ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఓ ఈ రోజు సూర్యుడు పుట్టాడు సాయంత్రం పుట్టి సూర్యుడు వెళ్ళిపోయినప్పుడు సూర్యుడు చనిపోయాడు అంటావా అలానే భగవంతుడు ఈ లోకంలో ఉదయిస్తాడు అస్తమిస్తాడు ఎప్పుడైతే స్వామి అస్తమిస్తాడో తన పాఠశాల అందరూ కూడా వాళ్ళ వాళ్ళ లోకాలకి వెళ్ళిపోతారు మిగతా వాళ్ళందరూ కూడా నిత్య లీలలోకి ప్రవేశిస్తారు చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్తే అండి